Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ko idi golden chance miss cheskokunda vaadukunte avakasalanavi chala takkuvuga vastayi rajakeyalalo eppude em jarugutundo kuda evaru ohinchaleru alantidi ippudu YCPki oka vidhanga golden chance vachindi ani antunnaru. రాష్ట్రపతి ఎన్నికలలో వైసీపీ ఓట్లే తులాభారంగా మారనున్నాయి. దాంతో వైసీపీ మద్దతు ఇప్పుడు కేంద్రానికి కీలకం. 2017 నాటి అనుకూల పరిస్థితి అయితే బీజేపీకి లేదని చెప్పాలి. నాడు ఎక్కువ శాతం ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టిన బీజేపీకి ఈసారి సౌత్లో జగన్ మాత్రమే ఆశాకిరణంగా ఉన్నారు. బీజేపీ తన సొంత మనిషిని రాష్ట్రపతిగా గెలిపించుకోవడానికి వైసీపీ మీద ఖచ్చితంగా ఆధారపడి తీరాలి. దాంతో బీజేపీ మీద వైసీపీ పై చేయి సాధించినట్లే. జగన్ సీఎంగా ఎన్నికైన కొత్తలో ఢిల్లీ వెళ్లి ఒక మాట మీడియాకు చెప్పారు. అదేంటంటే బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది కాబట్టి ప్రత్యేక హోదా సహా కీలక విషయాల్లో అడగడమే తప్ప డిమాండ్ చేసే పరిస్థితి ఉండదని. కానీ ఇప్పుడు అంతకంటే మహదవకాశం రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వచ్చింది. ఒక విధంగా మోదీ అమిత్ షాల వ్యక్తిగత ప్రతిష్టకు రాష్ట్రపతి ఎన్నికలు గీటురాయిగా మారతాయని అంటున్నారు. ఈ ఎన్నికలలో అధికార పార్టీ అభ్యర్థిని ఓడగొట్టాలని విపక్ష శిబిరం కసిగా పనిచేస్తోంది. దాంతో అతి చిన్న మెజారిటీతోనే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి గెలిచే వీలుంది. మరి జగన్ ఈ కీలక సమయంలో ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలిశారు. ఆయన ఎప్పటి మాదిరిగానే ఏపీ సమస్యల మీద విన్నపాలు చేశారు. ఏపీకి ఉన్న రెవెన్యూ లోటుని 16,000 కోట్ల రూపాయలను విడుదల చేయమని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకి సవరించిన అంచనాల మేరకు నిధులు ఆమోదించి విడుదల చేయాలని కోరుతున్నారు. ఇంకా చాలా పెద్ద చిట్టానే జగన్ ప్రధాని ముందు ఉంచారు. అంతా బాగానే ఉన్నా ఇలాంటి విన్నపాలతో కూడిన వినతిపత్రాలను జగన్ 3 ఏళ్ల కాలంలో ఎన్నోసార్లు ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం ప్రత్యేకత ఉంది. మోదీ షాలు జగన్ వైపు ఆశగా చూస్తున్న వైనం ఉంది. జగన్ కనుక ఎస్ అంటే కేంద్ర పెద్దలకు మహదానందం. ఆయన నో చెబితే బీజేపీలో బీపీ చెలరేగడం ఖాయం. అలా జగన్ వ్యవహరించిన పక్షంలో కేంద్రం దారికి వచ్చి ఏపీ కోరిన వాటిలో మెజారిటీని తీర్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక్కడే జగన్ తన అనుభవాన్ని, సమర్థతను, సత్తాను చూపాలని 5 కోట్ల మంది ఏపీ జనాలు కోరుతున్నారు. జగన్ చేతిలో ఈరోజు ఉన్న బలం అంతా ఏపీ జనాలు ఇచ్చిందే. ఆయన ప్రత్యేక హోదాను సాధిస్తాను, 25 మంది ఎంపీలను ఇవ్వండి అని కోరితే నమ్మి చేతిలో పెట్టినదే. మరి ప్రజలిచ్చిన ఈ బలాన్ని ప్రజల కోసం వినియోగించడం నైతిక ధర్మం. ఆ విధంగానే జగన్ వ్యవహరించాలని అంతా కోరుతున్నారు. అలా కాకుండా కేంద్ర పెద్దలు చెప్పిన తీరును రాష్ట్రపతి ఎన్నికలలో బేషరతగా మద్దతిస్తే మాత్రం జగన్ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నట్లే. అంతేకాదు అవసరం తీరాక బీజేపీ పెద్దల వైఖరి ఎలా ఉంటుందో కూడా ఎవరు ఊహించలేరు. ఎందుకంటే కమలనాథులు ఫక్త్ రాజకీయాలే ఎప్పుడు చేస్తారని అంటారు. అందుకే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ లాంటి వారు కూడా జగన్ డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఛాన్స్ అని పదే పదే చెబుతున్నారు. ఈరోజు ఏపీ అంతా జగన్ వైపు చూస్తోంది. మరోవైపు మోదీ టీం కూడా జగన్ వైపు ఆశగా చూస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వచ్చిన అవకాశాన్ని వాడుకుంటే జగన్ ఏపీ రాజకీయ చరిత్రలో చిరకాలం నిలిచిపోతారని అంటున్నారు. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.